మత్స్య హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పోండి. ఆ ఇంట్లో ఎవరున్నారు, ఎక్కడున్నారు, వాళ్ళు ఏ వైపు ఉన్నారు, వాళ్ళు ఎందుకు మొదట్లో మనతోని ఉన్నా ఎందుకు దూరమైందో కనుక్కోవాల్సిన బాధ్యత మా మండల నాయకులు ఉంది. ఇక మన నియోజకవర్గంలో పార్టీలను చూడాల్సిన పని లేదు. మా వీరన్న చెప్పినట్టు మన నియోజకవర్గం యొక్క ప్రతిష్ట ఇది, మన గౌరవం ఇది. ఇవాళ సిద్దిపేటోడు వాని చేతిలో అధికారం ఉంది కాబట్టి వాడి నిధులు తీసుకుపోయాడు. గజ్వేలోడు వాని చేతిలో అధికారం ఉంది కాబట్టి వాడి నిధులు తీసుకుపోతున్నాడు. సిరిసిల్లోడు వాళ్ళ అయ్యా ముఖ్యమంత్రి వాడు మంత్రి కాబట్టి పన్నులు మనం కడితే నిధులు అక్కడికి పోతున్నాం. మరి నేను అడుగుతున్న కొడంగల్ నియోజకవర్గ యువకుల్ని చదువుకున్న వాళ్ళందరినీ ఇవాళ ఆ అధికారం మనం తెచ్చుకుంటే మన ఊరికి నిధులు పరిగెత్తుకుంటూ వస్తాయి. మన కొడంగల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గాల కంటే ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. మన చేతులు ఉన్నదాన్ని మనం వదులుకుంటే మందిని అడుక్కొని బతుకోవాల్సి వస్తుంది. మన సంసారం మనం చేద్దాం. ఇవాళ ఆయన చెప్తున్నాడు మళ్ళా కృష్ణానది జలాలు తీసుకొస్తా అని. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, దౌలతాబాదు చెరువు తూము మూసుకపోతే తట్టడి మట్టి తీయలే, అడ్డం పడ్డ రేకు తీయలే. ఇక కృష్ణానది జలాలు ఏడకెళ్ళి తెస్తావురా నాయన, నువ్వు కూట్ల రాయి తీయలేదంటే ఏంట ముందు పెద్ద బండరాయి తీస్తాన్నాడు అట. ఇట్లాంటి మాటలు ఇంకా నమ్మకండి. మీరందరూ చిన్న చిన్న సమస్యలు ఏమున్నా పెద్ద మనుషులు మనకు ఉన్నారు, పెద్ద మనుషులతో సమన్వయం చేసుకొని పెద్ద మనుషులకు కూడా నేను సూచన చేస్తున్నా, గ్రామాల వారిగా కూర్చోబెట్టుండ్రి, నాయకులను పిలువుండ్రి. 2009లో 2014లో మన గెలుపులో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళు పెద్ద మనుషులు ఇవాళ కొంతమంది సపడగాకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ పిల్లలు తోపులాట ఎక్కువైపోయింది, పోతే వాడి దోషి వీడి దోషి కింద వాడి కాలుష్యం ఎరుగుతే కష్టమని సెల్ఫీలు అని చెప్పి యువకులు తోసుకొని తోసుకొని వస్తారు. కాబట్టి మా పెద్ద నాయకులకు నా సూచన ఒక్కటే, పెద్ద నా గతంలో 2009లో 2014లో మన గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు మండలం వారిగా పేర్లు రాయండి. అందరితో నేను మాట్లాడతా, ఆయన వాళ్ళు కష్టపడితే మనం గెలిచినాం. ఇవాళ ఏమైనా చిన్న చిన్న అంశాల ప్రాతిపదికన వాళ్ళు అక్కడనో ఇక్కడనో ఉండొచ్చు, లేదా మనకెందుకు లేదు రాజకీయం అని మౌనంగా ఉండొచ్చు. ఇవన్నిటిని కూడా తొలగించాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా స్థానిక పంచాయతీలతో ఎవరైనా అటు ఇటు పోయినా వాళ్ళందరినీ కలుపుకోపోవాల్సిన బాధ్యత మండలంలో పెద్ద నాయకుల మీద ఉన్నది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఇవాళ ఎండ ఉన్నా వ్యవసాయం పనులు ఉన్నా మండలంలో ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి మీ అంతల మీరే కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మీ అంతల మీరే ఇంత భోజనం వండుకొని ఇంతమంది కార్యకర్తలు మీరందరు కష్టపడి ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసిందంటే మండల నాయకత్వాన్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. అదే టీఆర్ఎస్ వాడు ఇంత మీటింగ్ పెట్టాలంటే వానికి 20-30 లక్షలు ఖర్చు అయింది. మనకి 20 రూపాయలు ఖర్చు లేకుండా ఇంతమంది కార్యకర్తలు వచ్చారు. మా మీడియా మిత్రులు కూడా మా కార్యకర్తల యొక్క ఆలోచన, మా కార్యకర్తల యొక్క త్యాగాన్ని మీరు గుర్తించండి. ఇవాళ మా కార్యకర్తలు కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు 10 ఏళ్ళు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూశాను, ప్రతి గ్రామంలో పనిచేసిన, ఏ గ్రామంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పనిచేయకపోతే ఆ గ్రామంలో నేను ఓట్లు అడగను. ఏ ఊరికైనా పోదాం, మీ సొంతూరులో పోయి మీరు చూసుకోండి. నేనున్నప్పుడు ఏమొచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఏమొచ్చిందో మీరే అంచనా వేసుకోండి. ఇవాళ మా మీడియా మిత్రులు ఇక్కడ ఓటర్లు, ఇక్కడ పుట్టిన బిడ్డలు మీరు. ఈయన అభివృద్ధి జరిగితే మీకు గౌరవం దక్కుద్ది. మీరు వృత్తి పాత్రికేయులు ఉండొచ్చు, కానీ ఇక్కడి స్థానిక బిడ్డలు మీరు. మన గౌరవం పెరిగితే ఎట్లా పెరుగుతుంది అనేది ఆలోచన చేయండి. మన ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఎట్లా జరుగుతుందో ఆలోచన చేయండి. ఆయల్లో నేను కదా ఆలోచన చేసింది, తాగడానికి నీళ్లు లేకపోతే కాకినాడ నుంచి పైప్ లైన్ లేసి నీళ్లు తీసుకొచ్చిన, కోయిల్సాగర్ నుంచి ప్రతి గ్రామానికి తాగడానికి నీళ్లు తీసుకురావాలని చెప్పి 350 గ్రామాలకు 250 కోట్ల రూపాయలతో ఇంటింటికి నల్లా 2011లో నేను తెచ్చిన. ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నేను మంజూరు చేపించుకొచ్చిన. మన ప్రాంతం అభివృద్ధి జరగాలంటే రైల్వే లైన్ రావాలని వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ నేను తీసుకొచ్చిన. ఇందనూరు ప్రాంతంలో సున్నపు గనులు ఉన్నాయంటే సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టాలని నేను ప్రయత్నం చేసిన. హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు నేను చేసింది కాదా, రావులపల్లి రెప్పనపల్లి 5 కిలోమీటర్లు 2 గంటలు పట్టేది, మోకాలంత గుంతలు ఉంటే 15 కోట్ల రూపాయలు తెచ్చి ఆయన రోడ్డు వేపించింది నేను.
ఈ దౌలతాబాద్కు రావులపల్లి నుంచి రావాలంటే ఎంత కష్టం ఉండే, రాత్రిపూట వచ్చే పరిస్థితులు ఉండేనా, అద్దంలాగా డ్రోన్లు నేను ఏపీయలేదా, ఏం తక్కువ చేసినా మీరు చెప్పండి. ఎంఆర్ఓ ఆఫీసు లేకపోతే కొట్లాడి ఎంఆర్ఓ ఆఫీసు బిల్డింగ్ నేను కట్టించలేదా, పిల్లలకు పల్లె పాఠశాలలు వీరాన్ని ఎంబడి పడితే హై స్కూల్ వరకు స్కూల్ బిల్డింగ్లు ఉండాలని నేను కట్టియలేదా, మన పేదోళ్ళ పిల్లలు చదువుకోవాలని జూనియర్ కాలేజ్ కోసం నిధులు తీసుకొచ్చిన మాట వాస్తవం కదా, పన్నులు వదిలిపెట్టించిన మాట వాస్తవం కదా, పోలీస్ స్టేషన్లో పందులు ఉన్న మాట వాస్తవం కానీ దాన్ని తీసి మెయిన్ రోడ్ మీద కట్టియలేదా, నేను ఏం తక్కువ చేసినా మీరు చెప్పండి. ఎవరినన్నా ఎన్నడన్నా ఒక్క రూపాయి కోసం చేయి రాసినా మీరు చెప్పండి, ఎవరు దవాఖాన్లు ఉన్నా, ఎవరు బడికి పోయేది ఉన్నా, ఎవరు గుడి కట్టుకునేది ఉన్నా, నా చేతనైన కాడికి మీకు సాయం చేసిన తప్ప ఎన్నడనే ఈ కొడంగల్ నియోజకవర్గంలో ఎవరి దగ్గర నన్ను చేయి చాపి ఒక్క రూపాయి తీసుకున్నట్టు ఉంటే మీరు ఏ శిక్ష చెప్తే ఆ శిక్షకు నేను సిద్ధం. కానీ ఇవాళ ఉన్న పరిస్థితులు ఎట్లున్నాయో మీరు ఆలోచన చేయండి. చివరికి పెళ్ళ మొగుడు మధ్యలో పంచాయతీ ఉంటే కూడా తెంచడానికి పైసలు అడుగుతారు. ఇవాళ మీ భూములో మీ తాతలు ముత్తాతలు ఇచ్చారు, ధరణి పేరు మీద అడ్డం పెట్టి ఇవాళ 10 లక్షలు 20 లక్షలు లంచాలు నాయకులు వసూలు చేస్తురా, అధికారులు కాదు. ఏం పరిస్థితి దాపురిచ్చింది ఆ కొడంగల్కు? దీనికి కారణం మనం సరైన నిర్ణయం తీసుకపోవడం కాదా? బాలంపేట పరిస్థితి ఎట్లుండే, నేను రోడ్ చేయలేదా, నేను సబ్స్టేషన్ కట్టియలేదా? మీరు ఆలోచన చేయండి, మొత్తం 10 ఏళ్లలో మనం ఎంత అభివృద్ధి చేసినాం, ఈ 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండో లెక్క తీయండి. అలా చెప్పిండు హరీష్ రావు ఒక మాట అన్నాడు, మీ జూనియర్ కాలేజ్ కోసం కేసీఆర్ కాళ్ళు ముక్కైనా తీసుకొస్తాను, ఇదే దౌలతాబాద్ చౌరస్తాలు చెప్పిన అవునా? మరి కేసీఆర్కు కాళ్ళు లేవా, హరీష్ రావుకు చేతులు లేవా, ఎందుకు రాలే మన జూనియర్ కాలేజీ చెప్పురి? కేసీఆర్ కాళ్ళు ఎక్కడ పోయినాయి, హరీష్ రావు చేతులు ఎక్కడ పోయినాయి? ఎవడన్నా కొట్టుకపోయినా, ఎవడన్నా దొంగతనం చేసిందా? ఆయన కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, మనకు మాత్రం జూనియర్ కాలేజ్ రాలే. దళితాబాద్ ఇస్తే చెప్తున్నాడు 1,02,50,000 ఇవి అన్నాడు, లంచాలు అడుగుతారు. ఎవరిని కూటీరా, వీళ్ళు దళితుల కూటీరానే లంచాలు అడగనికే సిగ్గుండొద్దు. బతకలేక వాళ్ళ జీవితంలో వెలుగులు నింపడానికి ఒక పథకం వస్తే సగం లంచాలు అడిగే పరిస్థితి వచ్చిందా? ఇంత పరిస్థితి ఎప్పుడన్నా ఉండేనా? ఇవాళ మీరు ఆలోచన చేయండి, నా కోసం కాదు, ఈ కొడంగల్ కోసం ఆలోచన చేయండి. ఆ ఎల్లా మంచో చెడు పోలీసు వాళ్ళు బెదిరించో కార్యకర్తల్ని లొంగ తీసుకోనో టీఆర్ఎస్ గెలిచింది, కానీ రేవంత్ రెడ్డి ఏం చచ్చిపోలే కదా. మీ ఆశీర్వాదం ఉండబట్టే మల్కాజ్గిరిలో ఎంపీనై ఇవాళ పిసిసి అధ్యక్షుడిని ఆయన. కేసీఆర్ రేవంత్ రెడ్డిని కథం చేసినాని మంచిగా మందేసి ఫామ్ హౌస్లో వండి, కానీ పొట్టోని పొడుగోడు కొడితే పొడుగుని పోసమ్మ కొడుతుంది అంట అవునా? హరీష్ రావు అంత పొడుగున్నా ఆయన వచ్చి నన్ను ఓడగొట్టిన అనుకున్నాడు, ఏమైంది? ఆయన నాలా మావను పోసమ్మ కొట్టి నన్ను ఎంపీ చేసి పిసిసి అధ్యక్షుని చేసి ఇప్పుడు కేసీఆర్కు మొగుడైందని మా కార్యకర్తలు అంటారు. దీనికి కారణం ఏంది? కొడంగల్ కేసీఆర్ ఓడగొట్టినని సంబరపడితే అంతకంటే పెద్ద కురిసి ఇచ్చి పిసిసి అధ్యక్షుని చేసి దేవుడు మళ్ళీ వాపసు కొడంగల్కే పంపించాడు. కాబట్టి ఈసారి ఎలాంటి తప్పిదం జరగకుండా మనమందరం ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. మీ ఆశీర్వాదం ఎప్పట్లాగానే ఉండాలి. మీరు అభిమానించి మీ ఆలోచనకు తగ్గకుండా అభివృద్ధి చేసే బాధ్యత నాది. వ్యక్తులకు ఏదైనా చిన్నది పెద్ద చేస్తే చేయకపోవచ్చాము, కానీ ప్రతి గ్రామానికి రోడ్డు వేపించిన మా విష్ణుని చెప్పు, వాళ్ళ ఊరికి రోడ్డు ఉండే నాయన, బలంపేట నుంచి పోవాలంటే ఎంత కష్టం ఉండే విష్ణు అన్నావు. నందారం మా రాజశేఖర్ చెప్తుడు, నందారం పరిస్థితి ఎట్లుండే, యాంటీ పరిస్థితి ఎట్లుండే, బంగ్లా తండ రెడ్డి నాయక్ చెప్తున్నాడు. ఏదన్నా నేను సూటిగా అడుగుతున్నా, నేను వేసిన రోడ్డు మీద కూడా తట్టాడు మట్టి వస్తలేరా గుత్తలు పడితే, కరెంటు సబ్స్టేషన్లు ఎన్ని తెచ్చినవే. అందుకే మిత్రులారా చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు, ఇంకా 4 మండలాలు పోయేది ఉన్నది, ఆ నుంచి సాయంత్రం మళ్ళీ నా కాశ్మీర్ పోయి రాహుల్ గాంధీ గారిని పాదయాత్రలో భాగస్వామ్యం తీసుకునేది ఉన్నది. నాయకులకు ఒకటే నా సూచన, చిన్న చిన్న విషయాలన్నీ పక్కన పెట్టండి. హాత్సే హాత్ జోడో కార్యక్రమంలో ఇల్లు తిరిగిన వాళ్ళే నాకు చుట్టాలు. ఈ ప్రతి కాగితం ప్రతి ఇంటికి చేర్చాలి, ప్రతి ఇంటికి స్టిక్కర్ వేయాలి. ఈ హాత్సే హాత్ జోడో 60 రోజులు పనిచేసిన వాళ్ళే రేవంత్ రెడ్డికి చుట్టాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రతి ఇంటికి ఈ స్టిక్కర్ అతికియాలి, అప్పుడే స్టిక్కర్ అతికించి ఫోటో తీసి నాకు పెట్టాలి వాట్సాప్లో.
రోజు ఏ ఊర్లో ఎన్నిళ్ళకి స్టిక్కర్ అతికిచ్చారో ఎన్నిళ్ళకి పోయినో నాకు వాట్సాప్లో పెట్టాలి. ప్రతి ఒక్కరు తిరిగినరా లేదా నేను చూసుకుంటా. ఎవరు పనిచేస్తే వాళ్ళే చుట్టాలు, ఎవరు పనిచేస్తే వాళ్ళే నాయకులు, ఎవరు పనిచేస్తే వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి జరుగుతుంది, వాళ్ళకు గౌరవం ఇస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్! జోడో 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 అందరూ అనాలి, ఎన్నికల వాళ్ళు అందరూ అనాలి, జోడో జోడో.